శాసనసభకు ప్రతిపక్షం హాజరు కాకపోవడంపై శుక్రవారం మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ప్రతిపక్షం రాకపోవడం అంటే ప్రజల తీర్పును అగౌరవపరిచినట్టేనని అన్నారు. జీత భత్యాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకపోయినా ప్రజా సమస్యలను అధికార పార్టీ సభ్యులే లేవనెత్తుతున్నారని, ఆ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలని ప్రభుత్వం తరపున ఎన్నోసార్లు కోరినా కానీ విపక్షం స్పందించలేదని మంత్రి యనమల మండిపడ్డారు. ఏదో వంక చెప్పి తప్పించుకోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. దేశ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంతే స్థాయిలో పనిచేయాలి. ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుందో ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో పనిచేయాలి. ఆ పనిచేయడానికి వాళ్ళకి సత్తా లేనప్పుడు, అవసరం రానప్పుడు మేమే ప్రతిపక్షగా మేము పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇంతేదంటే పబ్లిక్ ఇష్యూస్, ఇవి పబ్లిక్ ఇష్యూస్లో లేవనెత్తవలసినటువంటిది ప్రతిపక్షం అయినప్పుడు బీజేపీ వాళ్ళు ఎలాగెత్తలేకపోతున్నారు, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళకి ఏదో వచ్చినటువంటి అడుగుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ప్రతిపక్షం అనేది మోస్ట్ ఇన్ఎఫెక్టివ్గా ఉంది ఈ హౌస్లో. అసలు ప్రతిపక్షం లేకపోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో పెద్ద లోటు అధ్యక్ష. అంచేత లేనప్పుడు ఏంటంటే ప్రజా సమస్యను పరిష్కరించాలి లేకపోతే ప్రస్తావించాలనుకున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేస్ దే డోంట్ బిలాంగ్ టు ద గవర్నమెంట్. ఇక్కడ ట్రెజరీ బెంచెస్ వేరు, అదేవిధంగా మినిస్ట్రీ వేరు, అదేవిధంగా ఎమ్మెల్యేస్ వేరు. అంచేత మా ఎమ్మెల్యేస్ అందరూ కూడా అదే చెప్తున్నాం, ప్రతిపక్షం లేదనేటువంటిది మనం అనుకోకుండా మనమే ఒక ప్రజలకు అవసరం అయ్యేటట్టుగా పరిపాలించాలి అనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా మనమే ఆ ఇష్యూస్ అన్నీ కూడా రైజ్ చేసి చెప్పాలి, వాళ్ళకి ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తే విష్ణుకుమార్ రాజు గారు లేచి ప్రతిపక్షం పాపం ప్రతిపక్షం లేకుండా చేసిన బాధ్యత మీద, లేకపోతే ప్రతిపక్షం రాకుండా ఉంటే మీరు ఒక్కరు ఏలుకోవచ్చు అని ఈ హౌస్లో అనేది అర్థం కావడం లేదు అధ్యక్ష. అంచేత ప్రతిపక్షం ఉండాలి. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, అంచేత జీతాలు తీసుకోవడం తీసుకోకపోవడం అనేది వేరే విషయం. ఈరోజు పేపర్లో కూడా నేను చూశాను అధ్యక్ష, మేము జీతాల గురించి రావాలి. మరి దేని గురించి వస్తున్నారు అధ్యక్ష? ప్రజల గురించి రారు, జీతాల గురించి రారు. ఈనాడు ప్రజల్లో అనేక సమస్యలు సొసైటీలో ఉంటే ఆ సమాజంలో ఉండేటువంటి సమస్యల్ని ఇక్కడ ప్రస్తావించడానికి రారు. వెళ్ళకపోయే వ్యాపారాలు చేసుకుంటారు, అదేవిధంగా వాళ్ళ సొంత పనులు చేసుకుంటారు. వీళ్ళు ఈ ప్రతిపక్షం దేనికి పనిచేస్తుందో మనందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు స్వార్థానికి పనిచేస్తున్నారా, లేకపోతే ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్నారా, ప్రజల అభివృద్ధికి పనిచేస్తున్నారా, రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నారంటే వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి పట్టదు, ప్రజల సంక్షేమం పట్టదు, ప్రజల ఇష్యూస్ పట్టదు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. 4,000 కోట్ల రూపాయల భూ కుంభకోణంపై సిట్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. నేతల పేరు చెప్పుకొని దళారుల భూములను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. చుక్కల భూముల వివాదం, విశాఖ భూ కుంభకోణంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా చుక్కల భూములు 22A నిషేధ జాబితాపై ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, ధోళిపాళ నరేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఎందుకు పరిష్కరించడం లేదని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మరోవైపు విశాఖలో 4,000 కోట్ల భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. నేతల పేర్లు చెప్పి ప్రభుత్వ భూములను దళారులు అమ్ముకున్నారని ఆరోపించారు. మాజీ సైనికుల పేరుతో 100 ఎకరాల భూమిని అమ్మేశారన్నారు. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమాధానమిచ్చారు. రాబోయే కేబినెట్ సమావేశంలో సిట్ నివేదికను ప్రవేశపెడతామని తెలిపారు. నిషేధ భూములు, చుక్కల భూముల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని కేఈ హామీ ఇచ్చారు. ఇవన్నీ ఎట్లా పోయినాయి అంటే అధ్యక్ష, ప్రభుత్వ భూముల్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సులు వాడి రాజకీయ నేతల పేర్లు చెప్పి వాళ్ళు భూముల్ని మార్చేసి రెవెన్యూ యంత్రాంగంతో కుమ్మక్కయ్యి ఈ విధంగా లేకుండా చేస్తారు అధ్యక్ష. తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి సభలో కూడా ఇదివరకు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సహృదయంతో ఒక సిట్ ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత
ఆ సిట్ లో చాలా నీతి నిజాయితీగా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు నీతి నిజాయితీకి పేరు పొందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల అధ్యక్ష. వారందరూ కూడా కలిసి, ఇంకా రెవెన్యూ యంత్రాంగంలో వారు కూడా కలిసి, పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం కలిసి చెప్తాను అధ్యక్ష, చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, చేసి ఈ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. నేను ఈ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత సిట్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను 11వ సమావేశంలో అధ్యక్ష 33674 క్వశ్చన్ అధ్యక్ష, దాంట్లో నేను అడిగింది విశాఖ నగరం మరియు దాని పరిసర ప్రాంతాల్లో జరిగే భూ ఆక్రమణల విషయంలో సిట్ నియమించడం జరిగిందా, సిట్ నివేదిక ప్రభుత్వం సమర్పించిందా, ఎప్పుడు ఇస్తారని అడిగాము అధ్యక్ష. గౌరవ మంత్రి వర్యులు దానికి సమాధానం ఏమని చెప్పారంటే అధ్యక్ష, ఈ ప్రత్యేక బృందం నివేదిక ప్రభుత్వానికి అందింది, ఆ నివేదిక పరిశీలనలో ఉందని చెప్పి 13/3/2018 చెప్పారు అధ్యక్ష. ఇప్పటికే 6 నెలలు అయిపోయింది అధ్యక్ష, ఆ నివేదిక బయట పెట్టలేదు అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, ఎందుకు బయట పెట్టడం లేదు అనేది ఎవరికి అర్థం కాని విషయం అధ్యక్ష. దీంట్లో బయట పెడితే ఎన్నో పాములు బయటకు వచ్చేస్తాయి అధ్యక్ష, ఎన్నో వేల కోట్లు కుంభకోణం జరిగిపోయింది అధ్యక్ష దీంట్లో. అది ఒక్కటే కాకుండా అధ్యక్ష, ఏదైతే ఇంకా దీని లిమిట్ ఎంతవరకు వెళ్ళిందంటే అధ్యక్ష, సుమారు 3000 నుంచి 4000 ఎకరాలు. నేనేదో బురద జల్లటానికి, ప్రభుత్వం పైన బురద జల్లటానికి మాత్రం నేను చెప్పట్లేదు అధ్యక్ష. దయచేసి ఎవరు సభ్యులు కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏపీ అసెంబ్లీలో హాట్ గా ప్రశ్నోత్తరాలు సాగుతున్నాయి. మంత్రుల వైఫల్యాలపై అధికార పార్టీ సభ్యులు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగాపల్లె బ్లాస్టింగ్పై సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలే లేవని మంత్రి చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సుజయా కృష్ణారంగారావు మాట్లాడుతూ మైనింగ్ సేఫ్టీ తమ పరిధిలో లేదని జవాబిచ్చారు. అనంతరం బీజేపీ ఫ్లో లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖలో భూ అక్రమాలపై నిలదీశారు. సిట్ నివేదిక బహిర్గతం చేయాలని విష్ణుకుమార్ డిమాండ్ చేశారు. కంటిన్యూస్ ప్రోసెస్ అని కూడా చెప్పాను వారికి, కానీ ఎప్పుడెప్పుడు ఎట్లా జరిగిందని చెప్పి వారు మళ్ళీ అడగడం జరిగింది. 1940 నుంచి 1940 వరకు ఒకసారి, 1950 నుంచి 1990 వరకు సర్వే చేయడం జరిగింది. ఇప్పటికప్పుడు ఆర్ఎస్ఆర్ ప్రకారం జరిగే మార్పులను అడంగల్లో నమోదు చేయడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ చేంజ్ అయినప్పుడు ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎంబీలో కూడా నమోదు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి వారు అదే కాకుండా రాష్ట్రంలోని రీసర్వే కోసం 1 సంవత్సరం కిందట యాక్షన్ ప్లాన్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వ్యక్తులు చట్టసభల్లో ఆయా నియోజకవర్గాల సమస్యలను ఏకరువు పెట్టకుండా పలాయన వాదాన్ని వినిపించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చలాంటిదని అన్నారు. జగన్ ఫ్యూడల్ వ్యవస్థను భరించలేకని ఆ పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడారన్న సంగతి విస్మరించరాదని గుర్తు చేశారు. నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా ఈ నెల 19వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలు దేవాలయాలాంటివన్నీ, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రతిపక్ష నేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్నబుచ్చినట్లవుతుందన్నారు. ప్రజాయాత్రలు చేయడం తప్పు కాదని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా చేపట్టే పాదయాత్ర వల్ల ఉపయోగం లేదన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు 2004లో సీఎంగా వైఎస్ఆర్ ఆకర్ష్ పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని ఏమని పిలవాలని ప్రశ్నించారు. పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశంలో చట్టసభలకు ఒక విలువ ఉంది. ముఖ్యంగా ప్రజలు ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపించేది తమ వాణిని చట్టసభలు వినిపించాలని, తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రస్తావించాలని, పరిష్కరించాలని ఇటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలుగా గెలిపించి చట్టసభలకు పంపించినటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్లో వెళ్లకుండా
ఇటు అసెంబ్లీకి రాకుండా లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీకి చిత్తశుద్ధి లేదు, ప్రజా సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆకాంక్ష లేదు, చట్టసభలకి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులను ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా నేను భావిస్తూ ఉన్నాను. మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా, ప్రజా సమస్యలను చట్టసభలో ప్రస్తావించాలి, పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఉన్నా, మీరు తప్పనిసరిగా చట్టసభలకు, ఏ ప్రజాప్రతినిధినైనా చట్టసభ అనేది ఒక వేదిక, ఒక అద్భుతమైన ఒక మహత్తరమైనటువంటి వేదిక అసెంబ్లీ. ఒక అసెంబ్లీ శాసనసభ్యుడిగా అసెంబ్లీకి రానటువంటి వ్యక్తులను రేపు ప్రజలు ఏ రకంగా వెళ్ళిన అసెంబ్లీకి పంపిస్తారు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.